వరాహి న్యూస్ లో మీ వ్యాపార ప్రకటనలకై డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు 9502345103 నంబర్ ను సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి ఏవో పథకాలు ఇస్తున్నారు, అమలు అవుతున్నాయా లేదా పక్కన పెడితే. ఇప్పుడు మీరు కూడా మొన్న ఒక ఏదైతే మేనిఫెస్టోలో ఒక 6 పథకాలను పెట్టారు, అవి కూడా ఉచిత పథకాలు లాగానే కనిపిస్తున్నాయి. అండ్ పప్పు బెల్లాల్లాగా మన రాష్ట్రం చూస్తేనేమో లోటు బడ్జెట్, అప్పులు ఊబిలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఆ అప్పులు ఊబిలో నుంచి రాష్ట్రాన్ని బయటకు ఏ విధంగా తీసుకురావాలనేది మానేసి ఉచిత పథకాలకి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అమరావతి ఏ విధంగా గత 2014 నుంచి 19 దాకా అభివృద్ధి చెందింది, విజయవాడ బందర్ రోడ్డు తీసుకుని మన గుంటూరు దాకా వెళ్తే ఇది కేవలం ఈ 3-4 సంవత్సరాల్లోనైనా అభివృద్ధి జరిగింది. ఏ 3-4? 2016 నుంచి 19 దాకా ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఆ జైబేరీ కానీ లేకపోతే రామకృష్ణ వెంజులా కానీ లేకపోతే లింగంనేని కానీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఈరోజు పాడుబడిన బూత్ బంగ్లాల్లాగా తయారైపోయినాయి. అది ఒక ఇన్కమ్ సోర్స్, అంటే ఇన్కమ్ జనరేట్ చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నువ్వేం చేసా, అమరావతిని భ్రష్టు పట్టించేసావు. ఇక్కడ అసలు ఎక్కడ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేసిన వ్యాపారస్తుడందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. విశాఖ తీసుకుంటే లుల్లు మాల్ కానీ లేకపోతే కన్వెన్షన్ సెంటర్ లుల్లు కానీ ఒకటి రెండు ఇండస్ట్రీస్ ఆ రోజున మొత్తం కూడా పంపించేయడం జరిగింది. తెలంగాణలో లుల్లు మాల్ ఓపెన్ చేసి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది? మరి ఇక్కడ పరిశ్రమలన్నీ ఎందుకు అక్కడ దాకా? ఎంపీ జయదేవ్ గారిది 11,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీని పంపించేసేది ఏమని చెప్తా ఉన్నాడు మన సజ్జల, ఏదో పొల్యూషన్ వచ్చేస్తుంది ఇక్కడ అని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్ఫెక్ట్ గా పనిచేసి అందరినీ కంట్రోల్ చేస్తా ఉందా? ఒక జయదేవ్ గారిదేనా పరిశ్రమ మూత వేయడానికి కారణం, పంపించేయడానికి కారణం పొల్యూషన్? అది అసలు నాన్ పొల్యూటెడ్ అని చెప్పి కేటీఆర్ గారు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇన్కమ్ జనరేట్ చేసి సంక్షేమం చేస్తాను అంటున్నారు. ఈయనే ఉంటున్నాడు ఉన్న ఇన్కమ్ ని నాశనం చేసేసి అప్పులు చేసి సంక్షేమం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించు, అది నేను అనేది డిఫరెన్స్. సో ఈరోజు మన రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే, పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే మన రాష్ట్రాన్ని నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతా ఉన్నారు, బీఆర్ఎస్ కావాలి అని అంటే హైదరాబాద్ లాగా ఉంటది, ఇంకా వేరే పార్టీ రావాలంటే అమరావతి లాగా మన రాష్ట్రం తయారవుద్ది అన్నాడు అని అంటే ప్రజలు ఈ పాయింట్ ప్రజలు అర్థం చేసుకోలేరా? ఇంత జరుగుతా ఉంది, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తుంటే అక్రమంగా కేసులు పెట్టి బంధిస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మొదట్లో చూసి చూడనట్టుగా వదిలేసి ఇప్పుడు దాని మీద పోరాటం చేయాల్సి వస్తుందంటే చేతులు జారిపోయిన తర్వాత చేసేది ఏమి ఉండదు కదా. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే ఏముంటది? ఆ రోజు నుంచి కూడా అంటే ఫస్ట్ డే నుంచే ఆ రోజు ఇసుక విధానం రద్దు చేస్తే కార్మికులు చనిపోయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఇష్యూ తీసుకుని పోరాటం చేస్తానే ఉన్నాం. వీళ్ళేంటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు కానీ, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు కానీ, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసి ఎవరి మీద కేసులు కట్టారా? అక్కడ ఎంతమంది పార్టీ ఆఫీస్ పైన ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు సీసీ ఫుటేజ్లో ఎవడు నగరంలో తెలవని గాళ్ళు కాదే, అంతా రౌడీ షీటర్లు, గుణదల అక్కడ ఆళ్ళ అప్పిరెడ్డి ఎమ్మెల్సీ వాడు వాళ్ళ మనుషులు వాళ్ళందరూ కూడా డైరెక్ట్ కనిపిస్తూ ఉన్నారు, ఎవరి మీద కేసులు కట్టారా? అంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని విధ్వంసం చేస్తా ఉన్నారు. నేను అనేది అదే, ఒక వారం రోజులో 10 రోజులో మీరు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పబ్లిక్ లోకి రండి. ఇక ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే తిరగలేరు మీరు? ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వర్గాల వరకు, అంటే కింద అంటే శాసనసభ్యుడు మంత్రులు అవ్వచ్చు, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇవాళ మీరు ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ప్రజల్లోకి అయితే ఎక్కడా కూడా తిరగలేరు. రేపు అధికారం కోల్పోతే ఆ సాంతం అసలు ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచే పరారయ్యే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. సో అధికారం వస్తుందా లేదా పక్కన పెడితే మీ నియోజకవర్గం విషయానికి వద్దాం. సో గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా చేశారు, లక్షల కోట్లు సంపాదించారని మీ మీద ఆరోపణ చేశారు. ఇప్పుడు మీరు అదే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఇప్పుడు నేను ఒకటి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇసుక విధానం ఏంటి? ఉచిత ఇసుక, ఉచిత ఇసుక విధానం. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కృష్ణా రివర్ లో లోడ్ చేయాలంటే ఏం కావాలి? ప్రొక్లైనర్ పెట్టారు. ప్రొక్లైనర్ పెడితే ఎంత ఇస్తున్నారు? ఒక ట్రాక్టర్ కి 200-300. ఆ బాట వేసినందుకు గానీ ప్రొక్లైనర్ మీ కాలంలో నుంచి మనుషులే, అప్పుడు మనుషులు చేశారు. కొంతకాలం ప్రొక్లైనర్ చేసినా, కొంతకాలం మనుషులు చేసినప్పుడు ఎవరి కాళ్ళే లోడ్ చే, నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఆరోపించడానికి ఏముంది, బురద గుడ్డ కాల్చి మొహాన్ వేస్తే తుడుచుకోవటం సరిపోద్ది అన్నట్టుగా ఆ రోజు
ఉచిత తీసుకు విధానం మీద ప్రజల్లోకి అట్లా తీసుకెళ్లారు. అక్కడ 200 300 లారీకి 400 500 లోడింగ్ తీసుకుంటే ఎంత వస్తాయి చెప్పండి ఒకసారి. ఫైనాన్స్ కట్టుకున్నా కానీ డీజిల్ ఆయిల్ పోసినా కానీ బాట వేసినా కానీ లేకపోతే డ్రైవర్ జీతాలు ఎన్ని పోతే 100 50 ట్రాక్టర్కి మిగిలి అనుకోండి ఎన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి దాంట్లో. అది నేను కాకపోతే ఇంకొకటి పొక్కులేని పెట్టుకోవాలి ఆడి ఆడి తింటాడు. దాన్ని యూస్ బేస్ చేసుకుని బోడే ప్రసాద్ అంటే ఏదో ఒకటి బురద చల్లాలి జల్లారు దాంట్లో వాళ్ళు విజయం సాధించారు. ఈ రోజు నేను ఒకటే అడిగా పదే పదే పార్థసారథి గారిని 100 కోట్లు అవినీతి చేశావు. నేను ఫస్ట్ నుంచి ఒకటే అడిగా నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం నా ఆరాధ్య దైవం తొక్క తోలు అని మాట్లాడతారు కదా ఒక పైసా కూడా అవినీతి చేయలేదు. పేదల ఇళ్ల స్థలాల పేరుతోటి అంతమంది వేల మందిని నేను స్లమ్లకి పరిమితం చేయలేదు. నా వలననే వాళ్ళంతా పేదలందరూ కూడా బలైపోయారు అని నువ్వు భావించకపోతే ప్రమాణం చెయ్యి నీ 1 రూపాయి కూడా అందులో ముట్టుకోలేదని చెప్పి అని చెప్పి అనేక సార్లు ఛాలెంజ్ చేశాయి. ఏ రోజు కూడా దానికి రెస్పాండ్ అవ్వాల. బందరకాలం పూడికి తీత అని చెప్పి ఎంత అన్యాయం. వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయా సార్ మీ దగ్గర? కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి కదా మొత్తం తీసుకొచ్చి చూపించా. నువ్వు ఎనమల కూతురు వంతిని ఎందుకు కట్టుకోలేదు కట్టలేదే అని అంటే అది బోడే ప్రసాద్ సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టలేదు అని అంటున్నాడు. మేము ఆధారాలతో సహా తీసుకొచ్చి చూపించాను. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ భూసుండరావు అండ్ కంపెనీ వాళ్ళు పార్ట్నర్స్ అంటే నోటితో మాట ఏదో ఒకటి మాట్లాడేసి చేసేద్దామని దీంట్లో సారథి గారు అంత తెలియగలవాడు నేను ఎక్కడ చూడాల. మాట్లాడితే ఎందుకు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి అట్టగ నా పేదలు నా అట్టగంటే ఇతను అట్టగ రెచ్చగొట్టే విధానంగా మాట్లాడతాడు. కృష్ణా జిల్లాలో అత్యధిక ధనవంతుల్లో ఎవడైనా ఉన్నారు అని అంటే అది కేపీ సారథి. 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఈ 4 ఏళ్ళు సంపాదించారా? 4 ఏళ్ళు కాదు మంత్రిగా చేసినప్పుడు అవినీతి. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో మరి రాష్ట్రంలోనే ప్రథముడే కూడా ఉండొచ్చు. ఎంత అవినీతి చేశారు మరి ఉన్నది ఒక కొడుకు ఏం చేసుకుంటాడో తెలియదు. 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. అతనికి రాజకీయం అనేది వ్యాపారం అవినీతి. పోనీ నువ్వు అవినీతి చేశావు రాజకీయం చేసావు వ్యాపారం చేసుకున్నావు నియోజకవర్గం అభివృద్ధి చేసావా అంటే పూర్తి స్థాయిలో అసమర్థుడిగా మిగిలిపోయాడు ఈ 4.5 సంవత్సరాల్లో.